ఎస్ దినేష్ రండి, మీరు దినేష్ తేజ్ మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ప్రతినిధి 2, ఈ సినిమా ఫస్ట్ లుక్ వచ్చిన తర్వాత నాకు సడన్గా సర్ప్రైజ్ ఏంటంటే డైరెక్టర్ మూర్తి గారు అన్న, నేను షాక్ అయ్యా. సార్ ఏం సార్ నిజమేనంటే అవును చిన్ను, అంటే ఆయన చిన్ను అని పిలుస్తారు, అవును చిన్ను మనం చేస్తున్నాం అని చెప్పాను. చేస్తున్నా అంటే సార్ ఇదేంటి సడన్గా అంటే ప్లేబ్యాక్ మూవీ ఫస్ట్ ఆయన చేస్తున్నప్పుడు ఆయన అంటే నాకు అసలు ఇండస్ట్రీకి సంబంధం లేదు, మీరు అనవసరంగా లా ఇక్కడ పడేశారని చెప్పి మా ప్లేబ్యాక్ డైరెక్టర్ని ఎప్పుడు అంటుండేవాళ్ళు. సో అనగానే సో ఐమ్ సో ఎక్సైటెడ్ సార్, సార్ గుడ్ వెంచర్లోకి వెళ్ళారు, ఆల్ ద వెరీ బెస్ట్, ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ అని చెప్పాను. డెఫినెట్గా మంచి హిట్ సినిమా అదేనని విషయం చెప్పాను. తర్వాత ఇమీడియట్గా ఒక 4 డేస్ అది కాల్ చేసి నువ్వు అర్జెంట్గా సెట్కి వచ్చాయి, నేను ఒక క్యారెక్టర్ నిన్నే ఊహించుకుని రాసుకున్నాను బట్ నేను ఇంకెవరిని ఊహించుకోలేకపోతున్నాను అని చెప్పాను. అంత అంత మంచి అంటే ఈయన హీస్ లైక్ ఎల్డర్ బ్రదర్ టు మీ అనమాట. అంటే చాలా సందర్భాలు నేను సదరని పిలుస్తాను కానీ హీస్ కైండ్ ఆఫ్ ఎల్డర్ బ్రదర్ టు మీ. ఆయన పిలిచి అనేసరికి యా డెఫినెట్లీ సార్ చేద్దామని చెప్పాను. దట్స్ హౌ ఐ గాట్ దిస్. చేసిన తర్వాత వెన్ ఐ స్టెప్డ్ ఇన్ అప్పుడు నాకు కథ చెప్పారనమాట. ఐ వాజ్ స్టన్డ్ యాక్చువల్లీ. అంటే సార్ మీలో ఇంత మంచి రైటర్ తర్వాత డైరెక్టర్ ఎక్కడ దాగున్నారో తెలియదు. అండ్ ఐమ్ ప్రెటీ ష్యూర్ డామ్ ష్యూర్ యాక్చువల్లీ ఈ సినిమా తర్వాత వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డైరెక్టర్స్ అని చెప్పి ఇంకా పేరు వస్తుందండి. ఐమ్ డామ్ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ మా ప్రొడ్యూసర్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్, కుమారాజా గారికి, అజయల్ గారికి, అండ్ సురేందర్ గారికి. అండ్ రోహిత్ అన్న నాకు నేను ఇండస్ట్రీకి స్టార్టింగ్ వచ్చినప్పటి నుంచి నాకు ఆయన పరిచయం ఉన్నారు. ఆయన ఆయన అంటే ఆయన సినిమాలన్నా ఆయనన్నా కొంచెం బాగా ఇష్టం అనమాట. ఏంటంటే మనిషి చాలా సైలెంట్గా ఉంటారు బట్ వర్క్ మాత్రం చాలా లౌడ్గా ఉంటుంది. హీ వాంట్ స్పీక్ మచ్ అండ్ అందరికీ తెలిసిందే అది. అండ్ ఆయన పర్సనల్గా అది బట్ స్పెషల్గా ఆయన సినిమాలు అంటే కూడా ఒక అంటే రెస్పాన్సిబుల్గా ఉంటాయండి. అండ్ ఇట్స్ నాట్ జస్ట్ తీసి అండ్ ఆయనతో పాటు పార్ట్ అవ్వడం కూడా చాలా హ్యాపీగా ఉంది. అండ్ సిరి ఆల్ ద వెరీ బెస్ట్, యూఆర్ మేకింగ్ యువర్ డెబ్యూట్. అండ్ డిఓపి నాని గారు అండి, ఆ విజువల్స్ చాలా టెరిఫిక్ ఇచ్చారు అండ్ నీకు చాలాసార్లు చెప్పాను, ఆల్ ద వెరీ బెస్ట్ యూస్. అండ్ ఒక మంచి సినిమాతో వస్తున్నాం ప్రతిసారి చెప్పేదే బట్ ఈసారి ఇంకా కొంచెం కాన్ఫిడెంట్గా చెప్తున్నా. డెఫినెట్లీ మీ అందరికీ నచ్చుతుంది అండ్ ద రైట్ టైం ఇప్పుడు ఈ సినిమాకి రావడానికి కూడా. అండ్ ఫర్ ఆల్ ద ఓటర్స్, ఇంకొక 2 డేస్లో ఓటింగ్ ఉంది కాబట్టి మై పర్సనల్ రిక్వెస్ట్, ఓట్ రెస్పాన్సిబుల్లీ అండ్ థింక్ బిఫోర్ యూ ఓట్. మా సినిమా నుంచి కూడా అదే వస్తుంది, అలాంటి ఒక మెసేజే వస్తుంది. యూ బెటర్ వాచ్ ఇట్ అండ్ థింక్ అండ్ ఓట్ రెస్పాన్సిబుల్లీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ దినేష్. ఎవరైనా మర్చిపోయి ఉంటే సారీ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, సో మీడియా అనేది ఒక గొప్ప ఇదన్నమాట.